హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమీజా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ నైట్, తొలి రాత్రి తర్వాత నుంచి మనలో వచ్చే కొన్ని మార్పులు, చేంజెస్ గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో తీసినా మీ వరకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా ఖచ్చితంగా చేయండి. మన కొత్త ఛానల్ రాకింగ్ రమీజా. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, ప్లీజ్ సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తొలి రాత్రి తర్వాత మనలో జరిగే కొన్ని చేంజెస్ గురించి టకటక ఒక రెండు మూడు మాటల్లో మాట్లాడేసుకుందాం. ఎక్కువ లాంగ్ కూడా చేయను వీడియోని. సో ఏంటి అంటే, మనం గమనించండి, పెళ్ళైన కొత్తలో అంటే పెళ్లి కుదిరినప్పుడు చాలామందికి పెళ్లి కుదిరినప్పుడే కొన్ని చేంజెస్ వచ్చేస్తాయి. ఎట్లా అంటే, చాలామంది పెద్దోళ్ళు అంటారు పసుపు నీళ్ళు అవి పడిన తర్వాత నీకు పెళ్లి నీళ్ళు పడి, లేకపోతే నీకు పెళ్లి కళ వచ్చేసింది, సో అట్లా మాట్లాడుతూ ఉంటారు. అట్లానే పెళ్ళైన తర్వాత కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. పెళ్ళికి ముందు చాలామంది ఆడవాళ్ళు చాలా భయపడతారు, ఇంటి పేరు మారిపోతుంది, కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, కొత్త ప్రపంచానికి వెళ్తున్నాం, అక్కడ నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో, నేను అడ్జస్ట్ అవ్వగలనా లేనా, నాకు కొత్తగా ఉంటుందేమో, నాకు ఇబ్బంది ఉంటుందేమో, చాలా చాలా రకాల క్వశ్చన్స్ వస్తాయి మనలో. అసలు మైండ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. చాలామంది పెళ్లి కుదిరిన తర్వాత ఎన్ని టెన్షన్స్, అంటే పెళ్ళి అవుతుంది అనే ఆనందం కంటే మైండ్లో జరిగే కొన్ని క్వశ్చన్స్ చాలా చాలా అంటే చాలా రైస్ చేస్తాయి. అది ఎంత ఇష్టపడి చేసుకున్న పెళ్ళైనా కూడా చాలా రకాల క్వశ్చన్స్ వస్తాయి. అక్కడ ఏముంటుందో, ఎలా ఉండాలో, అమ్మో నా వాళ్ళందరికీ నేను దూరం ఉండాలా, ఇంకా లైఫ్లో వీళ్ళతో నేను డైలీ స్పెండ్ చేయడానికి ఉండదు కదా, ఎప్పుడో వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, ఇలాంటి థింకింగ్స్ వస్తాయి. బట్ నిజంగా మిరాకిల్స్ ఏంటి అంటే, పెళ్ళైన రోజు తెల్లారి నుంచి అసలు ఇంకా పుట్టింటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. చాలామంది లేడీస్ ఉన్నారు ఇట్లా, ఏం మిరాకిల్స్ అవుతుందా నైట్ తెలియదు, కానీ ఆ తెల్లారికి అసలు మొత్తం చేంజ్ అన్నమాట. అప్పటిదాకా ఆ ఇంటికి వెళ్ళడానికి, ఆ భర్తతో ఉండడానికి భయపడే భార్య పెళ్ళైన తర్వాత డే నుంచి ఇక్కడ భర్త ఫ్యామిలీని, భర్తని వదిలేసి పుట్టింట్లో ఉండడానికి, ఫ్యామిలీ సంగతి ఏమో కానీ భర్తను వదిలేసి పుట్టింట్లో ఉండడానికి అసలు ఉండలేదు. ఇంకా వన్ డే ఉంటే తెల్లరకు ఫోన్ చేసిన వస్తున్నావా లేదా, వస్తున్నావా లేదా అంటే, అంటే 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఈ ప్రేమ అంతా ఏమైపోద్దో తెలియదు, కానీ భర్త ఒక్క నైట్ చూపించే ప్రేమలో భార్య చాలా ఇదైపోతుంది, చాలా అంటే చాలా. సో భార్య భర్త నైట్ అంత మిరాకిల్స్ ఏం చేస్తాడంటారు? సో ఏంటంటే, అండర్స్టాండింగ్ అండి. ఫస్ట్ భార్య భర్తల్లో అండర్స్టాండింగ్, ఆ నైట్ మాట్లాడుకునే విధానం, ఈ ఇంటర్క్రాస్, ఈ పర్సనల్ అంటే ఐ మీన్ ఈ ఫిజికల్ రిలేషన్ అనేది ఒక పార్ట్, దాన్ని ఒక పక్కన పెడదాం. బట్ ఏంటంటే, ఆ ఒక్క టైంలో మనం ఇచ్చే భరోసా, ఒక భరోసా ఏంటి అంటే, ఆ ఒక నుదుటి మీద పెట్టే ఒక ముద్దు ఉంటుంది చూసారు, అదొక భరోసా, చాలా భరోసా. అతి ప్రేమని, నీ మీద నాకు ఇంత ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇక్కడ పెట్టే ముద్దు ఎంతో ప్రజెంట్ చేసిద్ది అనమాట. సో మీరు ఎక్కడ ముద్దు పెట్టినా, ఈ నుదుటి మీద పెట్టే ముద్దులో మీరు ఎంత మీ భార్యని ప్రేమిస్తున్నారనేది మీ భార్య అర్థం చేసుకోవడానికి చాలా అంటే చాలా మిరాకిల్ జరిగింది. ఎప్పుడైనా, ఎందుకంటే అక్కడ ఎక్కువగా పెట్టేది పేరెంట్స్. ఒక తల్లి తన కూతురు మీద అతి ప్రేమ వస్తే పెట్టే ముద్దు ఇక్కడే. ఒక తండ్రి తన కూతురు ఏదన్నా సాధిస్తే దాన్ని ఒక బహుమతిగా ఇచ్చే ముద్దు ఇక్కడే. సో అదే ప్లేస్లో భర్త కూడా పెడితే ఇక తల్లి తండ్రి ఏం గుర్తు వస్తారండి ఆ ప్రేమను మీరే చూపిస్తుంటే. సో అది ఒక మిరాకిల్ అనమాట. సో ఎవరైనా సరే ఇంకా పెట్టి ఉండకపోతే నీ భార్యకి ఒక్కసారి నుదుటి మీద ముద్దు పెట్టి చూడండి, చాలా కూల్ మనిషి, చాలా ప్రేమ, మీ ప్రేమనంతా అర్థం చేసుకుంటుంది అనమాట. రెండు, మాట్లాడే విధానం, నీకు ఇక్కడ భయం ఏమీ లేదు, ఇక్కడ నాది భరోసా, నీకు ఇది కొత్త లోకం కాదు, ఇది నీ లోకం అని చెప్పి నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండొచ్చు, ఎవరేమన్నా కూడా నేను ఎప్పుడు నీకు నీ వెనకాలే ఉంటాను అనే ఒక ధైర్యం, ఒక భరోసా ఆ నైట్ కలగజేస్తే ఫిజికల్ రిలేషన్లో ఒక బంధం ఏర్పడుతుంది. ఫిజికల్ రిలేషన్లో ఒక బంధం ఏర్పడింది,
బట్ మీరు ఇచ్చే భరోసా, ఒక మాట ఉంటుంది చూసారా, ఆ నైట్లో మీరు దగ్గరకు తీసుకుని తనకి కేటాయించే ఒక టైం ఉంటుంది చూసారా, తను అర్థం చేసుకోవడానికి, తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడానికి, తను ఏమైనా చెప్పాలనుకుంటే మీరు వినడం, మీరేమన్నా చెప్పాలనుకుంటే తనకి చెప్పడం లాంటివి కొన్ని ఉంటాయి. సో ఆ సంభాషణ అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఒక్క నైట్ మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా లైఫ్ లాంగ్ ఒక భరోసాలాగా ఉంటుంది అన్నమాట. ఆ టైంలో ఏంటంటే మీకు మధ్యలో ఎప్పుడైనా గొడవలు వచ్చినా, ఏదైనా ఒక మిస్టేక్స్ వచ్చినా, అది చాలా బలంగా ఫిక్స్ అయిపోయే పెద్ద పెద్ద గొడవలైనా కూడా ఒక టైంలో సర్దుకుపోవడానికి అది బాగా యూజ్ అవుతుంది. ఒకప్పుడు నా భర్త చాలా మంచోడు, బట్ ఇప్పుడు ఇలా మార్చుకోగలనేమో, మారతాడేమో, అప్పుడు మంచిగా ఉన్నాడు, వాళ్ళు చెడుగా మారాడు కదా, మళ్ళీ నేను మంచిగా మార్చుకోలేనా, అప్పుడు అలా ఉన్నాడు కదా, అసలు లేకపోతే అనుకోవాలి, మొదటి నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, ఇప్పుడే కదా, ఇప్పుడు నేను మార్చుకోలేనా అనే ఒక ధైర్యం ఇచ్చేది ఆ ఒక్క డే అన్నమాట. మొదట జరిగిందే మైండ్లో ఉంటుంది, మధ్యలో జరిగిందంతా ఒక గాలివాన, మధ్యలో వచ్చిపోయే ఒక చెత్త అన్నమాట అదంతా కూడా. సో మొదటదే ఎప్పుడు ప్రింట్ అయిపోతుంది మనకి. సో భార్యకి ఎప్పుడు కూడా మీరు నైట్ మంచిగా మాట్లాడండి, మంచిగా దగ్గరికి తీసుకోండి. సో మంచిగా తన్ని ఫీలింగ్స్ అన్నీ మీరు వినండి, తన మాటలన్నీ మీరు వినండి, అప్పుడే తర్వాత ప్రొసీడ్ అవ్వండి. వెంటనే వెళ్ళిపోయి ఫస్ట్ నైట్ అయింది కదా ప్రొసీడ్ అయిపోదాం, అది ఫస్ట్ నైట్ టైం కదా ప్రొసీడ్ అయిపోదాం అని అయిపోతే తను ఒక తప్పుగా కూడా అర్థం చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. తిని ఎక్కువ ఆ మెంటాలిటీ ఓడేమో, తిని ఇప్పుడు ఇంకా ఇదే తాటేమో, సో మనిషిని అర్థం చేసుకోడేమో, తను ఇష్టమే తందేమో అన్నట్టుగా ఆలోచిస్తుంది భార్య ఎప్పుడు కూడా. సో మీరు ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు, తను అండర్స్టాండింగ్ చేసుకోండి ఫస్ట్. అది మీకు లైఫ్కి చాలా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, ఒక మీరు కూడా గమనించండి మగవాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ నైట్ అయిన తర్వాత నుంచి ఫేస్లో ఒక కళ్ళు వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మంచి కళ్ళు వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని హార్మోన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి బాడీలో, తనకి కానివ్వండి మీకు కానివ్వండి, కొన్ని కొన్ని హార్మోన్స్ చేంజ్ అవుతాయి. సో అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ ఫేస్లో ఒక గ్లో కానివ్వండి, ఒక తెలియని కొత్తదనం కనిపిస్తుంది. ఆ రోజు వరకు మీరు ఒకలా కనిపిస్తే అక్కడి నుంచి మీరు ఒక కొత్తగా కనిపిస్తారనమాట. సో ఏంటంటే మీరు ఆనందంగా ప్రొసీడ్ అవుతారు, మెయిన్ మీ మొహంలో ఒక ఆనందం ఫేస్లో కనిపిస్తుంది అన్నమాట, కలగా కనిపిస్తుంది. ఎట్లా అంటే మీరు ఇష్టం లేని పెళ్ళిళ్ళు, ఇష్టం లేని ఫస్ట్ నైట్లో అయితే మీరు ప్రాబ్లం, కానీ ఇలా కాకుండా మీరు ఇష్టంతో జరిగిన దానికి, మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుకుని ఇంకా ఇష్టంతో దగ్గర అయిన దానికి ఫేస్లో మీరు చెప్పకుండానే ఒక కళ కనిపించేస్తుంది అన్నమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందుకోసమైనా, ఆ కళ కోసమైనా, ఆ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఉండడం కోసమైనా ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇచ్చే భరోసానే రేపు ఫ్యూచర్లో మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు ఎంత చేసినా కూడా భార్య మిమ్మల్ని వదలలేదు ఇంకా, అంటే ఎంత ప్రాబ్లం వచ్చినా తను మిమ్మల్ని వదిలి ఒక 5 నిమిషాలు కూడా ఉండలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి, మంచి కలిసి. ఇంకోసారి ఇంకొక చేంజెస్ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి పీరియడ్స్ చాలా ఎర్లీగా వస్తాయి, అంటే టైంకి ముందే వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు భయపడతారు, ఎట్లా అంటే అదేంటి, ఫస్ట్ తారీఖు అయితే నాకు ఇప్పుడు 24, 25 వచ్చేసింది, ఎప్పుడూ నాకు కరెక్ట్ పీరియడ్ వస్తుంది కదా, నాకు ఏమైనా ప్రాబ్లం అయిందా, సో అట్లా ఫీల్ అవుతారు. బట్ అలా ఏం ఫీల్ అవసరం లేదు, ఈ ఇంటర్కోర్స్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి కొన్ని కొన్ని హార్మోన్స్ అనేది అండ్ మెన్స్ ఈ మెన్సన్స్ టైంలో హార్మోన్స్ కూడా కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. సో దానివల్లనే ఇలా అవుతుంది తప్ప మీకు ప్రాబ్లం అయితే అదేమి ఉండదు. సో కొత్తగా ఏమీ కూడా ఆలోచించొద్దు, హ్యాపీగా లైఫ్ని స్టార్ట్ చేయండి, హ్యాపీగా ఉండండి, మంచి లైఫ్ని. అంటే ఓకే, మీకు ఫస్ట్ నైట్ అయిపోయిన వాళ్ళైతే ఓకే, అవిన వాళ్ళైతే ఈ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పటికైనా యూస్ అవుతుంది, పక్కాగా చెప్తున్నాను. మీరు ఆ రోజు మీరు ఇచ్చే మాట, మీరు ఇచ్చే ప్రేమ తను ఎప్పుడెంత ప్రాబ్లం వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా మీ వైపు నిలబడేటట్టు చేస్తుంది. సో అది ఫ్రెండ్స్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పెళ్ళికి ముందు వరకు 25 ఇయర్స్ 20 ఇయర్స్ ఉన్న పేరెంట్స్ని కూడా మర్చిపోయి 1 డే తర్వాత నుంచి మిమ్మల్ని వదిలి ఉండలేదన్నమాట. అది మీ ప్రేమ అయి ఉండొచ్చు, మీ హ్యాపీనెస్ అయి ఉండొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదన్నా అయి ఉండొచ్చు, అంతా కూడా మీరు ఇచ్చేదే అన్నమాట. సో అది ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్, ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అన్నమాట. మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాయి. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.